హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పూన్ ఫీడింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనము టబ్బులలో ఒక ముక్కను పెంచుకోవడం ఎలా, దాని ప్రాసెస్ ఏంటి, మట్టిని ప్రిపేర్ చేసుకోవడం దగ్గర నుంచి వెళ్ళి ముక్కను పెంచుకునే విధానం నేను చూపిస్తాను. ఇవి హైదరాబాద్ లో అయితే ఈ టబ్బులు హరేక్ మాల అని చెప్పేసి ప్రతి గల్లీలో ప్లాస్టిక్ సామాన్ అమ్మే వాళ్ళు తోపుడు బల్ల మీద వస్తారు. వాళ్ళ దగ్గర మీకు 100 టబ్బులు దొరుకుతాయి. చూడండి, నేను మీకు హోల్స్ ఎలా చేస్తాను. ఈ హోల్స్ ఎందుకు చేయాలి అంటే, మనం నీరు పోసినప్పుడు ఆ వాటర్ అనేది కంప్లీట్గా అందులోనే ఉండిపోకుండా కిందికి వెళ్ళిపోవడం కోసం. టబ్బులలో వాటర్ అనేది కంప్లీట్గా ఇందులోనే స్టోర్ అవుతుంది. రూట్ సిస్టమ్ ఉంటుంది కదా, వేరు వ్యవస్థ, అది కుళ్ళిపోయి మొక్క ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మన టబ్బులో పోసిన నీరు అనేది కిందికి వెళ్ళిపోవాలి. అది వెళ్ళిపోవాలంటే మనకు ఈ సైజులో మనము హోల్స్ చేసుకోవాలి. సో ఆ హోల్స్ ఇట్లా ఒక 3 హోల్స్ చేయండి. ఈ సైజ్ టబ్కి అయితే 3 హోల్స్ చేసుకోండి. నేను ఇట్లా ట్రయాంగిల్ షేప్లో హోల్స్ చేశాను. దీని మీద మనం ఒక 3 హోల్స్ మీద చిన్న చిన్న రాళ్ళు పెట్టేస్తే దీంట్లోంచి వెళ్ళి మట్టి కిందికి పోనీయకుండా, ప్లస్ మొత్తం కంప్లీట్గా మూసుకుపోకుండా ఈ రెండు టబ్బులలో ఏ మొక్కలు పెట్టబోతున్నానంటే, చూడండి ఇది మామిడి మొక్క. ఒక 2 ఇయర్స్ బ్యాక్ మేము ఇంట్లో పిల్ల తిని సరదాగా ఈ చిన్న పెయింట్ డబ్బా ఉంది కదా, ఈ పెయింట్ డబ్బాలో వేశారు. ఇది ఇప్పుడు చూడండి 2 ఇయర్స్ మొక్క ఇది. సో దీన్ని ఈ టబ్బులోకి షిఫ్ట్ చేద్దామని. ప్లస్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ జామ మొక్క. సో ఇది కూడా అలాగే. ప్లస్ దీంట్లో ఏంటంటే కిచెన్ వేస్ట్ వేసినప్పుడు 2 మొక్కలు అయ్యాయి. సో వీటిని కూడా ఇంకొక టబ్బులోకి షిఫ్ట్ చేద్దామని. సో జామ మొక్క, మామిడి మొక్క, 2 మొక్కల్ని ఈ టబ్బులోకి షిఫ్ట్ చేస్తున్నాను. సో మీకు ఈ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ మీకు చూపిద్దామని. సో ఈ 2 టబ్బులకు సరిపోయేంత మట్టి తీసుకున్నాను నేను. సో మీరు తీసుకున్న మట్టిలో 4 వంతుల్లో 1 వంతు మీరు కంపోస్ట్ తీసుకోండి. ప్లస్ ఇంకొక 1 వంత ఇసుక నా దగ్గర ఇసుక అవైలబుల్ లేదు, అందుకని ఇసుక వేయట్లేదు. ప్లస్ అలాగే దీంట్లో నేను ఇంట్లో మన కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, మన ఫ్రూట్స్ ఇప్పుడు వాటర్మిలన్ కానీ లేదంటే క్యారెట్ కానీ, మీరు ఆలుగడ్డ తొక్కలు ఉంటాయి కదా, నిమ్మ తొక్కలు, ఈర తొక్కలు ఉన్నాయి కదా, వీటన్నిటిని మనము దీంట్లో కలిపి వేసుకోవచ్చు. మామూలుగా నేను ఏం చేస్తాను అంటే వీటి దేని మొక్కొక్క పైన వేస్తుంటాను కంపోస్ట్ లాగా. సో అది పైన వేసినప్పుడు అది మొక్కల్లో కలవడానికి, మొక్కలను మట్టిలో కలవడానికి చాలా టైం పడుతుంది. అదే మీరు మట్టితో డైరెక్ట్ ఇట్లా కలిపేసి వేసారనుకోండి, కంపోస్ట్ ఈ కిచెన్ వేస్ట్ కలిపి మట్టిని మొత్తం మిక్స్ చేసి డబ్బాలో వేసేస్తే అది ఆటోమేటిక్గా కంపోస్ట్ కన్వర్ట్ అయిపోతుంది. సో మీరు పైన వేసి అది గాలికి ఎగిరిపోవడం, కంపోస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఒక పుండిని మీరు ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆ మట్టిలోకి డైరెక్ట్ కిచెన్ వేస్ట్ ప్లస్ కంపోస్ట్ ప్లస్ ఇసుక కూడా వేసుకోండి. మన ఈ టబ్బులో మట్టి ఎలా మనం వేసుకోవాలి, ప్లస్ దీంట్లో మొక్క ఎలా పెట్టుకోవాలనేది మీకు వివరిస్తాను. ఇప్పుడు మనము ఈ కంపోస్ట్ ఈ మట్టిని ప్లస్ కిచెన్ వేస్ట్ని మనం మిక్స్ చేసుకుందాం. ఇందులోకి నేను ఈ కిచెన్ వేస్ట్ మీరు ఫ్రూట్స్ ఒక పీల్స్ ఉంటాయి కదా పండ్ల తొక్కలు, ఇవన్నీ నేను దీంట్లోనే కలిపేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని మనం టబ్బులోకి షిఫ్ట్ చేద్దాం. సో టబ్బులో షిఫ్ట్ చేసే ముందు ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఈ హోల్స్ పైన చూడండి ఇట్లా మీరు రాయి పెట్టండి. చిన్న సైజు రాయి పెట్టండి. హోల్లో ఏంటంటే మూసుకొని పోకుండా ఉండటం కోసం అంతే. సో దీంట్లో మట్టి నేను కింద చూపుతుంది. సో వేరే టబ్బులు ఇప్పుడు దీనికి కూడా అలాగే, దీనికి కూడా అలాగే ఈ సైజు రాళ్ళు పెట్టండి. కంప్లీట్ హోల్ మూసుకొని పోకుండా కొంచెం నీళ్ళు వెళ్ళడానికి వీలుగా ఉంటట్టు. నేను ఈ జామ ఒక్కటి దీంట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. సో ఇది ఆల్రెడీ ఒక పుండిలో ఉంది, ఇది ఆల్రెడీ చాలా పెద్దగా అయింది. ఇది దీంట్లో సరిపోదు, ఈ మట్టి కానీ ఈ కుండి కానీ దీనికి సరిపోదు, అందుకని దీంట్లో షిఫ్ట్ చేసుకున్నాను. బట్ ఈ కుండి నుంచి ఇట్లాగే రూఫ్ సిస్టమ్తో పాటు కంప్లీట్గా వేరే వ్యవస్థతో పాటు తీయాలంటే చాలా కష్టం. అది కుండి పగలకుండా తీయాలంటే కష్టం. సో అందుకని నేను కుండిని పగలబోతున్నాను.
సో దీన్ని మనం సో చూడండి, సో కంప్లీట్గా రూట్ సిస్టర్తో పాటు కంప్లీట్ మొక్కని దాంట్లో నుంచి కుండీలో ఉంచి తీసాను. బట్ కుండీ డ్యామేజ్ అయింది, నో ప్రాబ్లం. కుండీ డ్యామేజ్ కావద్దు, ఇట్లా కంప్లీట్గా రావాలంటే కష్టం. సో ఇది ఏదైతే గ్రాస్ ఫ్లవర్ ఉందో గడ్డి పూల మొక్క, దాంతో పాటు నేను కంప్లీట్గా తీసి దీంట్లో పెట్టేస్తున్నాను. సో అది కూడా కొంచెం నీరు ఎవాపరేట్ అవ్వకుండా ఎండాకాలం పనికి వస్తుంది. సో చూడండి, కంప్లీట్గా నేను ఇట్లాగే నేను చెక్ చేస్తున్నాను. ఓకే, ఇలా ఫిక్స్ చేసాం కదా. సో చుట్టూ మనం మట్టి కంప్లీట్గా పోసుకుందాం. ఓకే, ఈ మొత్తం సరిపోతుంది. సో మనం వాటర్ డైలీ పోసినప్పుడు ఏమవుతుందంటే ఈ మట్టి అనేది కంప్లీట్గా లోపలికి కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది. అంటే గ్యాప్స్ ఉంటాయి కదా, ఎయిర్ గ్యాప్స్, ఆ ఎయిర్ గ్యాప్స్ అంటే ఫిల్ అవుతూ మట్టి లోపలికి కుంగిపోతుంది. బట్ ఇప్పటి వరకు అయితే నేను పైకి అట్లా పోసి కంప్లీట్గా ప్రెస్ చేయకుండా ఇట్లా వదిలేసాను. డైలీ వాటర్ పోస్తున్నప్పుడు అది మెల్లమెల్లిగా లోపలికి ఎయిర్ గ్యాప్స్ అన్నీ ఫిల్ అయిపోయి మట్టి అంతా లోపలికి కుంగిపోతుంది. సో అప్పుడు మనకు కావాలంటే కొంచెం మట్టి అనేది తీసుకోవచ్చు. సో చూడండి, మనము కంప్లీట్గా ఒక జామ మొక్కని చిన్న కుండీలోంచి వెళ్ళి ఈ డబ్బులోకి అయితే షిఫ్ట్ చేశాను. ఓకే, సో నెక్స్ట్ మనము అలాగే మామిడి మొక్కను కూడా ఈ పెద్ద డబ్బులోకి షిఫ్ట్ చేద్దాం. నెక్స్ట్ మనము మామిడి మొక్కని ఈ డబ్బులోకి షిఫ్ట్ చేద్దాము. సో మెల్లగా నేను దీంట్లోంచి వెళ్ళి ఈ మొక్కని బయటకు తీయడానికి ట్రై చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఈ గడ్డి పూల మొక్కని తీస్తున్నాను. సో కొంచెం మట్టి దీంతో పాటు వచ్చేస్తుంది. సో మళ్ళీ దీన్ని కూడా ఇట్లా తీసుకుందాం. సో మట్టి కొంచెం అయితే వచ్చింది, కొంచెం ఇలా రావాలి. ఓకే, వచ్చేసి చూడండి. సో కంప్లీట్గా ఏమి రూట్స్ కూడా ఏమి తెగిపోకుండా కంప్లీట్గా వచ్చేసింది. సో దీని యాస్టీజ్ దీంట్లో పెట్టేస్తున్నాను. సో దీన్ని కూడా గడ్డి పూల మొక్కను కూడా ఇలాగే పక్కన పెట్టేస్తున్నాను. సరిపోతుంది అనుకుంటా. రెగ్యులర్గా వాటరింగ్ చేసినప్పుడు ఈ మట్టి లోపలికి కుంగినప్పుడు మళ్ళీ కొంచెం మట్టి వేసుకుందాం. ప్రస్తుతానికైతే ఈ మట్టి సరిపోతుంది. సో ఇదండి ప్రాసెస్. సో ఒక కంప్లీట్ ఒక టబ్లో మనము ఒక మొక్కని ఎలా పెంచుకోవాలి, మట్టిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దాంట్లో ఏమేమి కలుపుకుంటే మొక్క కొంచెం ఏపుగా పెరుగుతుంది, సో ఇదంతా మీరు చూసినట్టున్నారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. టబ్బులలో మొక్కలు పెంచుకోవడం అనేది చాలా ఈజీ ప్రాసెస్. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఆల్ ది బెస్ట్.